నమస్తే. నమస్కారం అండి, మీ పేరునా? నా పేరు బోనం శిలాస్ రాజు, 5వ డివిజన్, అశోక్ నగర్. ఓకేనా. మేడం గారి, ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారి పాలన ఎలా ఉందన్నా? కడప ఎమ్మెల్యే రెడ్డప్ప గారి, మాధవిరెడ్డి గారి పాలన అత్యద్భుతంగా ఈ యొక్క పక్షం రోజులు సాగుతుందని చెప్పేదానికి నేను చాలా సంతోషపడుతున్నా. ఎందుకు అత్యద్భుతంగా సాగుతుందంటే, చెప్పిన మాట తూచా తప్పకుండా ఏదైతే గడచిన 8 నెలలు డోర్ టు డోర్ ప్రతి ఏరియాలో తలుపు దట్టి ప్రతి ఇంటికి ఎలాగైతే తిరిగి ప్రజల సమస్యలు తెలుసుకుందో ఆ యొక్క ప్రతి సమస్యను పరిష్కరించేదానికి మొదటి ప్రణాళిక రచించి మొదటి రోజు నుంచే ఆమె ప్రయాణం సాధించినందుకు, ఆమె ప్రయాణం సాగిస్తూ ప్రతి సమస్యను సునిశ్చితంగా పరిశీలించి తప్పకుండా ప్రజల వద్దకు పాలన అంటే ఎలాగుంటుందో చూపించే రకంగా ఆమె పాలన నడిచే తీరును బట్టి మేము చాలా సంతోషపడుతున్నాం. ఎందుకంటే ఎవరైతే సమస్యతో ఉన్నామని ఫోన్ చేసినా, ఇంటి దగ్గరికి వెళ్ళినా, క్షణాల మీద ఆమె స్పందించే తీరు మనసుకు హత్తుకునే స్థితిలో ఉంటుంది. ఎందుకంటే నేనే ప్రత్యక్షంగా చూసిన, ఏ అధికారం లేనప్పుడు, ఎటువంటి సంబంధము లేనప్పుడు, కేవలం మానవత్వ దృక్పథంతో నేను సమస్యలో ఉన్నప్పుడు నా దగ్గరికి వచ్చి నా సమస్యను తన సమస్యగా స్వీకరించి నాతో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి సమస్యను తనదిగా భావించి ఆ దినం గత ప్రభుత్వంలోనే ఫైటింగ్ చేసి మాకు అండగా నిలబడి మాతో నిలిచి ప్రజల పక్షాన పోరాడగలిగిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఇది కడప రెడ్డమ్మ అయినటువంటి మాధవిరెడ్డి గారని నేను ఘంటాపథంగా చెప్పగలను. అటువంటిది ఇప్పుడు అధికారం ఉంటే ఇంకా ఎన్ని మేలులు చేస్తుందో, ఎంతమందికి సహాయపడుతుందో, ఏ రకమైన పాలన ఇస్తుందని మేము ఊహల్లో తేలేటప్పుడు ఖచ్చితంగా ప్రజల వద్దకు పాలన అంటే ఎలా ఉంటుందో చేసి చూపించేటువంటి ధీర వనిత మాధవిరెడ్డి గారని చెప్పేదానికి నేను ఈరోజు చాలా సంతోషపడుతున్నాను. ఓకేనా. గత ఎమ్మెల్యే పాలనకు, మేడం గారి పాలనకు తేడా ఏంటన్నా? గత ఎమ్మెల్యే పాలనకు, ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి ఎమ్మెల్యే పాలనకు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది చెప్పేదానికి నేను గంట పదంగా చెప్పగలను. ఎందుకంటే అంటే అదే ఎటువంటి తేడా ఉంది? గడిచిన ప్రభుత్వంలో ఎమ్మెల్యే దావత్ భాషా, దావత్ కు వెళ్ళేవాడు, ఇంట్లో ఏసీలో కూర్చుండేవాడు. ఇప్పుడు ఎమ్మెల్యే సమస్య ఎక్కడుందంటే అక్కడ ప్రత్యక్షమవుతుంది. ఎటువంటి ఆర్భాటాలు అంగులు లేకుండా సమస్య దగ్గరికి వెళ్ళి సమస్యను పరిష్కరించేదానికి ముందు ఎవరన్నా ఉండారంటే కోరి కూత కూయక మునపే మా ఎమ్మెల్యే అక్కడ చేరి ఆ సమస్యను తెలుసుకొని ఆ కుటుంబానికి అండగా దండగా నిలుస్తుంది. ఇంతకంటే ఇంకా వ్యత్యాసము, ఇంతకంటే ఆ తేడా మీకు ఖచ్చితంగా గుర్తించాలని నేను అనుకుంటున్నా. అందరూ ఇప్పుడే గుర్తిస్తున్నారు, గడిచిన 5 సంవత్సరాల కాలము ఆ ఎమ్మెల్యే ఇంట్లో తిని ఆ ఏసీ నుంచి బయటికి రాకోకుండా భూ కబ్జాలు చేసి మినిస్టర్ కాలనీలు ఏర్పాటు చేసుకొని సాటి మానవుడు అనే విశ్వాసం లేకోకుండా, మానవత్వం లేకుండా, కార్యకర్తలు కాదు కదా సన్న చిన్న వ్యక్తులను కూడా ఇష్టానుసారంగా హింసించినటువంటి ఎమ్మెల్యే ఎవడన్నా ఉంటే అతనే. ఎందుకంటే ఎమ్మెల్యే అనే వ్యక్తి ప్రజలను కాపాడాలే కానీ ప్రజలను భక్షించకూడదు. ప్రజలను భక్షించి, ప్రజలను హింసించి, ప్రజాస్వామ్యంలో స్వేచ్ఛ లేకుండా చేసిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే గత ప్రభుత్వ ఎమ్మెల్యే కడప డిప్యూటీ సీఎం అంజద్ బాషా గారు. కడప అనేది వైసీపీ పార్టీకి కంచుకోట లాంటిది అని అందరూ అంటుంటారు. ఈ కడప కంచుకోటను ఎమ్మెల్యే గారు గెలిచారు, ఇప్పుడు కోటను బద్దలు కొట్టారు. దీనికి ఎలా ప్రధాన కారణాలు ఏమంటారు? ఇక్కడ ఒక్కటేనండి, కడప ఎప్పుడు వైసీపీకి కంచుకోట కాదు, ఇంకొక కాంగ్రెస్ కు కంచుకోట కాదు, ఇంకొక వారికి కంచుకోట ఎవరికి కాదు. ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎన్నుకునే, ప్రజలు ఒక ప్రజాప్రతినిధి ఎన్నుకునే స్వేచ్ఛ ఉంది. గత ప్రభుత్వంలో రాజశేఖర రెడ్డి చరిష్మా వలన ఏదైతే ప్రభుత్వం వైసీపీ వచ్చిందో ఆ యొక్క చరిష్మా వలన, పాదయాత్ర వలన ప్రజలు ఒకసారి అందరూ ఒక తండ్రి చనిపోయిన బిడ్డ అనే ఉద్దేశంతో అతనికి అవకాశం ఇచ్చిన మాట వాస్తవమే. అంతేగాని కంచుకోట, ఇతరి గడప అదంతా కాదు. ఎందుకంటే ఇదే కడపలో ఎంతో మంది మహామహా అసలు సిపిఎం నాయకులు కూడా ఎమ్మెల్యేగా నిలిచిన స్థానం ఇది. సో కాబట్టి ఒకరికంటూ ప్రత్యేకమైన స్థానం కాదు. మరి గడిచిన నెల కాలంలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి, ముందు ముందు ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయి? ఏదైతే
కడప ఎమ్మెల్యే గారు సొంత మేనిఫెస్టోను రిలీజ్ చేస్తారో, ఆ మేనిఫెస్టోలో ఉన్నటువంటి ప్రతి ఒక్కటి స్వచ్ఛందంగా అమలు పరిచేదానికి ఎల్లవేళ కృషి చేస్తానని మా మాధవిరెడ్డి గారు చెప్పిన మాటను మేము విన్నాం. దానికి మేము కట్టుబడి ఉన్నాం. ఎందుకంటే దాంట్లో భాగంగానే మొన్న స్పిరిట్ కాలేజీలో ఏదైతే విద్యావంతులు చదువుకొని ప్రయోజనం లేకుండా ఉద్యోగం లేకుండా రోడ్ల పైన ఇష్టానుసారంగా తిరుగుతూ యువత గాంజాకు దానికి అలవాటు పడి చెడిపోతుంటే చూస్తూ చూస్తూ ఊరుకుండలేక కొన్ని ప్రభుత్వ సంస్థలు కాకుండా ప్రైవేట్ సంస్థలను ఆ నాచుకు అనుసంధానం చేస్తూ స్పిరిట్ కాలేజీలో గడచిన వారము స్వచ్ఛందంగా కొంతమంది సీఈఓలతో మాట్లాడి విద్యావంతులు ఎవరైతే నిరుద్యోగ యువత ఉన్నదో ఆ యువతకు ఉపాధి కల్పించే విధంగా మొదటి అడుగు వేసి కొన్ని ఉద్యోగాలు కల్పించడం జరిగింది. అట్ ద సేమ్ టైం ఏదైతే మన సబ్ జైల్ దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క నిర్మానుషణ ప్రాంతంలో కడప నగరాన్ని హరితవనంగా చేస్తానని సెలవిచ్చిన మాటలో భాగంగా ఆ మేనిఫెస్టోలో భాగంగానే ఆ యొక్క టెంపుల్ దగ్గర గడిచిన వారంలో ప్రతి అడుగు ఆ స్థలాలంతా హరితవనంగా ఉండాలనే ఉద్దేశంతో మొక్కలు నాటడం చూసినాం. అది కాకుండా చెప్పిన మాట ప్రకారము పేదలకు తోడుగా ఉంటా, పేదలకు సంక్షేమాన్ని ఇస్తా అని చెప్పి ఏదైతే మేనిఫెస్టో ఉందో మొట్టమొదటిగానే ఆ యొక్క ఉర్దూ స్కూల్ రవీంద్రనగర్ బ్రిడ్జి ఏదైతే సాధమైన బ్రిడ్జి ఉంటో ప్రజలు ఇటువైపు నుంచి అటువైపు వెళ్ళేదానికి ఎన్నో